హాయ్ వ్యూవర్స్, సమంత నాగచైతన్య విడాకులకు సంబంధించేసి ఇప్పటికీ ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంటాయి బయటికి. ఎందుకంటే వాళ్ళది సెలబ్రిటీలు, ఆయన వచ్చేసి హీరోగా ఉన్నాడు, ఈమె హీరోయిన్గా ఉంది, అతను వచ్చేసి ఏమో ఎప్పుడు కామెంట్లు చేసింది ఏమీ లేదు, బట్ ఈమె సందర్భం వచ్చిన ప్రతిసారి కావచ్చు, లేదంటే ఈమె ఎవరైనా ఖండించినప్పుడు కావచ్చు, కొన్ని మెత్తగా ఉన్నా కొన్ని స్ట్రాంగ్ అని కౌంటర్లు వేస్తా ఉంది. మన కాఫీ విత్ కరణ్ షోలో వచ్చేసి పనిమాల గెలుకున్నట్టు దాంతో ఆమె చెప్పింది, మేమిద్దరం కనుక రూమ్లో కనుక ఉంటే ఇప్పుడు అక్కడ పొదునేవి ఏమి ఉంచకండి అని. అదేవిధంగా నాగ చైతన్యకు వచ్చేసేమో ఎదురు పడితే ఏం చేస్తానంటే హగ్ ఇస్తాను, హాయ్ చెప్తాను, కలిసి సినిమా చేయాల్సి వస్తే హగ్ కూడా ఇస్తానట్టు, లేదా ఐడియా లేదు నాకైతే, బట్ హాయ్ చెప్తానని కూడా అన్నట్టయితే గుర్తుంది. సో ఈ వేలో ఇద్దరు కలిసి సినిమాలు చేయాల్సి వస్తే మంచి సబ్జెక్ట్ అయితే హ్యాపీగా చేస్తాను, క్రేజీ ప్రాజెక్ట్ అని చెప్పుకుంటూ వచ్చాడు. ఓకే, లెట్ ఇట్ బి, ఇది వీళ్ళిద్దరు సంబంధించి. బట్ జోసెఫ్ ప్రభు అని చెప్పి సమంత వాళ్ళ నాన్న ఏం చెప్పుకొచ్చాడు, నాగ చైతన్యను పొగుడుతూ ఆయనతో గడిపినటువంటి ప్రతి క్షణం గొప్ప మెమరీ అని చెప్తూ, అసలు వీళ్ళు ఇప్పటికీ విడిపోయారంటే నేను నమ్మలేకపోతున్నాను అని చెప్పేసి అంటూ, సరే జరిగింది ఏదో జరిగిపోయింది, ఇంక కొత్త కథ మొదలవ్వాలి, ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేయడం వేళ పెళ్లి టాపిక్ తీసుకొచ్చాడు నేను సమంతకు సంబంధించి. మరి నాగార్జున ఇదిగో ఇప్పుడు రెస్పాండ్ అయ్యాడు, చైతు ఇప్పుడు హ్యాపీగా ఉన్నాడు, మేము కోరుకున్నది అదే అన్నాడు. ఇదేంటి అంటే విడాకులు కోరుకున్నాడు నాగార్జున, సమంత నాగచైతన్యం విడుపులు చెప్పేసి నాగార్జున కోరుకున్నాడా అని కొంతమంది డౌట్ రావాలి. లేదు లేదు, ఎవరైనా సరే పెళ్లి చేసుకొని దూరం అవ్వటం, దట్ మీన్స్ విడాకులు తీసుకొని అనుకోవటం, విడాకులు అవ్వటం అది దురదృష్టకరం, బాధ. కానీ ఇప్పుడు మన చేతుల్లో ఏం లేదు, జరగాల్సింది జరిగిపోయింది. ఇది అందరూ అర్థం చేసుకొని ఇక టాపిక్ మర్చిపోతే బాగుంటుంది. మేం కోరుకునేది ఏంటి, కలిసున్నా విడిగా ఉన్నా ఎలా ఉన్నా లైఫ్లో హ్యాపీగా ఉండాలని కోరుకున్నాం. ఆ వేళ చేతు ఇప్పుడు హ్యాపీగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు. ఇక ఈ టాపిక్ గురించి మర్చిపోతే మంచిదని వల్ల చెప్పుకుంటూ వచ్చినాడు. సో ఫైనల్ ఏంటి, విడాకులు తీసుకున్న తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళు హ్యాపీగా లీడ్ చేస్తూ లైఫ్లో కనుక సంతోషంగా ఉంటే పేరెంట్స్ కూడా సంతోషంగా ఉంటారు. అది మెయిన్ నేను చెప్పదలుచుకుంది కూడా. ఇది సమంత నాగచైతన్య నాగార్జున టాపిక్ అని చెప్పేసి కొంతమంది అనుకుంటారేమో, నేను టాపిక్ ఎప్పుడు ఏది తీసుకొచ్చినా సరే అంతిమంగా పబ్లిక్ యూజ్ అయ్యేది ఒకటి నాకు చిన్న బిట్ అన్న ఉంటుంది అందులో. సో అది ఇప్పుడు చెప్తూ ఉన్నాను చూడండి, మీరు పెళ్లి చేసుకుని విడాకులు తీసుకొని చెప్పేసి అనుకున్నట్టయితే భార్యాభర్తలు ఒక్కసారి మీ పెద్దవాళ్ళ గురించి ఆలోచించండి, పిల్లలు కనుక పుట్టండి పిల్లల గురించి కూడా ఆలోచించండి, అండ్ అంతిమంగా విడాకులు తీసుకున్న తర్వాత మీరు హ్యాపీగా ఉంటారా లేదా అది ఫైనలైజ్ చేసుకోండి. మీరు విడాకులు తీసుకున్న తర్వాత ఎందుకు విడాకులు తీసుకోవాలని చెప్పేసి బాధపడుతూ ఉన్నా, అది చూసి పెద్దవాళ్ళు బాధపడుతూ ఉన్నా, మొత్తం ఫెయిల్ అయినట్టే. సో విడాకులు తీసుకున్న తర్వాత హ్యాపీగా లైఫ్ కనుక లీడ్ చేస్తూ కనుక ఉన్నట్టయితే ఎవరైనా సరే ఏ కెరీర్లో ఉన్నా సరే పెద్దవాళ్ళు బాగుంటారు, మీరు బాగుంటారు, రేపటి రోజు ఒకవేళ మీ లైఫ్లో కొత్త తోడు ఎవరైనా రావాలని అనుకున్నా, మీరు ఎవరైనా ఇన్వైట్ చేయాలని అనుకున్నా అది కూడా సక్సెస్ అన్నట్టు భావించవచ్చు. సో ఫైనల్ ఏంటి, విడాకులు తీసుకుంటున్నామంటే లైఫ్ బాగుండిద్ది అనుకుంటేనే విడాకులు తీసుకోండి, అదర్వైజ్ ఒకటి 10 సార్లు ఆలోచించి కలిసిమెలిసి ఉండండి.